हाय फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल अंदर की नमस्कार ना पेर मोहन एमएस एक्सेल प्राक्टिस लो ई रोज मनम तेलुसुकोबोतुन्न प्राक्टिस चेयबोतुन्न प्राक्टिस एंटी अंटे बैंक फिक्स्ड डिपॉजिट्स विथ इंट्रेस्ट कैलकुलेशंस ओके टोटल कंप्लीट गा चूसी नेर्चुकोंडी మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎంఎస్ ఎక్సెల్ మీకు పూర్తిగా తెలియదు అనుకుంటే ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన ట్యూటోరియల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది అలాగే అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వాటిని గమనించాల్సి ఉంటుంది చూసి నేర్చుకోండి ఓకే ముందుగా నేను ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను సో కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ వచ్చింది ఇక్కడ పైన మనము దీనికి సంబంధించిన హెడ్డింగ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి ఓకే చూడండి ఇక్కడ హెడ్డింగ్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగిపోయింది సో నేను ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఫార్మాట్ పని క్లిక్ చేసి కాలమ్ ఆటో ఫిట్ కాలమ్ విడత పని క్లిక్ చేసా చేస్తే ఇక్కడ మనకి చూడండి కాలమ్స్ అనేవి అడ్జస్ట్ అయ్యాయి విడత అనేది ఫిట్ అయ్యడం మీరు గమనించవచ్చు అండ్ ఇప్పుడు పైన ఈ హెడ్డింగ్స్ అన్నిటి కూడా సపరేట్గా కనిపించడం కోసం ఇక్కడ బోల్డ్ ఆప్షన్ పని క్లిక్ చేస్తున్నాను తర్వాత ఫాంట్ సైజ్ ఒక 1 పాయింట్ పెంచుతున్నాను చూడండి అండ్ మళ్ళీ ఆటో ఫిట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎంటర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ సీరియల్ నెంబర్ ఓకే ఇక్కడ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి సో 1 అని టైప్ చేశాను మీరు కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకుని ఈ ఫిల్ హ్యాండిల్ మీరు పట్టుకుని కిందకి డ్రాగ్ చేస్తే కంట్రోల్తో మీరు సీరియల్ నెంబర్స్ తీసుకురావచ్చు కంట్రోల్ పట్టుకోకుండా డ్రాగ్ చేస్తే కనుక వన్ సీరియల్ నెంబర్స్ రాకుండా వన్స్ వచ్చేస్తాయి అన్నిట్లో ఓకే ఇకపోతే కస్టమర్ నేమ్ ఫస్ట్ కస్టమర్ సానియా నెక్స్ట్ కీర్తి సో ఇప్పుడు బ్యాంక్స్ నేమ్స్ ఎంటర్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ బ్యాంక్ కాలం విడత పని డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే సో ఆటోమేటిక్గా ఇది ఫిట్ అయిపోతుంది ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి అమౌంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అంటే ఈ ఫస్ట్ కస్టమర్ సానియా ఎస్బీఐ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది అనేది ఇక్కడ మనం చూపించబోతున్నాం సో ఇక్కడ నేను చూపిస్తున్నాను 2 లాక్ రూపీస్ ఓకే 2 లాక్ రూపీస్ ఓకేనా అండ్ కాలం షీట్ని కొంచెం నేను జూమ్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు మనకి బ్యాంక్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 7% అనుకోండి నేను 7% టైప్ ఇస్తున్నాను ఓకే ఇప్పుడు టైం డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలకైతే ఈ 7% ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ఇయర్స్ అనుకోండి 3 ఇయర్స్ మనం వేస్తున్నాం ఇక్కడ మనం టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఓకే చూడండి ఇక్కడ మధ్యలో స్పేస్ ఈ కాలం ఉండిపోయింది సో ఈ కాలం నేను డిలీట్ చేసేస్తున్నాను దీనిపైన రైట్ క్లిక్ ఇస్తున్నాను అండ్ డిలీట్ ఆప్షన్ పని క్లిక్ చేసి ఎంటైర్ కాలం పని క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి కాలం రిమూవ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ది కూడా అంతే సేమ్ ఓకే కీర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో 5 లాక్స్ రూపీస్ వేసింది అండ్ నెక్స్ట్ వెంకటేష్ ఓకే టైం డ్యూరేషన్ కూడా వేయడం అయిపోయింది ఇప్పుడు సో నెక్స్ట్ మనం టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అయితే ఇక్కడ చూడండి టైం డ్యూరేషన్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ చిన్నవే బట్ కాలం విడత ఎక్కువగా ఉంది కదా నేనేం చేస్తున్నానంటే ఈ సెల్ యాక్టివేట్ చేసి దీని కాలం విడత తగ్గించేస్తున్నాను చూడండి తగ్గించాను కదా ఇక్కడ ఇయర్ అనేది మనకి హైడ్ అయిపోయింది మరి ఆ ఇయర్ కూడా ఇందులో డిస్ప్లే కావాలి అంటే ఈ సెల్ని ఇలా సెలెక్ట్లో పెట్టి
పైన ర్యాప్ టెక్స్ట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ సెంట్రల్ మెంట పని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం మొత్తం డేటా ఆ సెల్లో చూడొచ్చు, సేమ్ కాలం విడుతులో. ఇకపోతే టోటల్ వాల్యూ, టోటల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే టోటల్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ 7% ఇంట్రెస్ట్కి 3 సంవత్సరాలకి మొత్తం మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మెచ్యూరిటీ ఎంత అవుతుంది, వాల్యూ ఎంత కనుక్కోవాలంటే ఇక్కడ మనకు ఉపయోగపడే ఫంక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు టోటల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంటే టోటల్ మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనా, సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ అప్లై చేయొచ్చు. సో దాని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెల్ యాక్టివేషన్ ఉంచి ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ పని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చే డైలాగ్ బాక్స్లో ఇక్కడ మనం ఫంక్షన్ సెట్ చేయాలి, అదేంటంటే ఎఫ్వి ఎఫ్వి అండ్ గో బటన్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఎఫ్వి ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో రేట్ అన్న చోట ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేయండి. సో ఇంట్రెస్ట్ రేట్ పని క్లిక్ చేసా, తర్వాత ఎన్ పర్ అన్న చోట దాన్ని మనం ఇక్కడ ఎన్ పర్ అన్న చోట ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటే డ్యూరేషన్ ఎంత, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పిఎంటీ అనేది ఇక్కడ ఏం లేదండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పీవీ అంటే ప్రిన్సిపల్ వాల్యూ. ఓకే, సో అది ఎంత అంటే 2 లక్షలు కదా. ఓకేనా, సో దీని ఈ 2 లక్షల పని క్లిక్ చేస్తే కనుక దాని సెల్ అడ్రస్ ఇందులో పడిపోతుంది. అండ్ టైప్ అనే చోట 0 వాల్యూ ఎంటర్ చేస్తుంది. ఎంటర్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ వాల్యూ 2 లక్షల రూపాయలకి 7% ఇంట్రెస్ట్ రేట్ రూపంలో చొప్పున 3 సంవత్సరాలకి ఎంత అవుతుందంటే 2,45,000 రూపాయల 8.60 రూపాయలు మనకి చూపించడం ఇవ్వడం జరుగుతుంది మెచ్యూరిటీ. నెక్స్ట్ ఇంకోటి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇన్సర్ట్ ఫంక్షన్ పని క్లిక్ చేస్తున్నాను. ఎఫ్ఈ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. రేట్ అన్న చోట ఇక్కడ ఎవరిది, కీర్తి అనే అమ్మాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో 5 లక్షల రూపాయలు వేసింది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది 8% రేటు చొప్పున 5 సంవత్సరాలకి. అయితే రేట్ అన్న చోట 8% సెలెక్ట్ చేయాలి. ఎన్ పర్ అన్న చోట టైం డ్యూరేషన్ సెలెక్ట్ చేయాలి. పిఎంటీ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఓడిచిపెట్టేయండి. పీవీ అంటే ప్రిన్సిపల్ వాల్యూ, ఇక్కడ 5 లక్షలు కాబట్టి 5 లక్షల మీద ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ సెల్ అడ్రస్ ఇందులో పడాలండి. ఓకేనా, నెక్స్ట్ టైప్ అన్న చోట వాల్యూ 0 ఇచ్చేసి ఓకే బటన్ పై క్లిక్ చేసాం. చూడండి 5 లక్షల రూపాయలకి 8% రేట్ చొప్పున, ఇంట్రెస్ట్ రేట్ చొప్పున 5 సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుందంటే 7,34,664.04 రూపాయలు వస్తుంది. ఇదండి, ఇట్లా మనం ఇదే ఫామ్లో అన్నిటికీ అప్లై చేసినట్లయితే చూడండి, నేను ఇక్కడ మౌస్ పాయింటర్ పెట్టి డబుల్ క్లిక్ ఇచ్చి లేదా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరి మెచ్యూరిటీ వాల్యూ ఎంతెంత ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం హైయెస్ట్ వాల్యూ, ఇక్కడ కీర్తి రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయలు వేసేసింది అండి, సారీ 10 లక్షలు వేసింది. ఈమె 15% ఎక్కువ వేసింది కాబట్టి 15% ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 15% రేట్ చొప్పున చూసుకున్నట్లయితే 26 లక్షల పైగా 7 సంవత్సరాలకి ఇక్కడ మెచ్యూరిటీ వాల్యూ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ చూడొస్తూ ఒక కస్టమర్ తాలూకా ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్కి ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ రేట్ చొప్పున ఇన్ని సంవత్సరాలకి ఎంత మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అండ్ వీటికి హెడ్డింగ్ ఇద్దాం. ఓకే, సో ముందుగా నేనేం చేస్తున్నానంటే పైన ఉండే హెడ్డింగ్స్ అనేటివి కూడా సెలెక్ట్ చేసి ఒక కలర్ మెయింటైన్, ఒక షేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఎల్లో కలర్ షేడింగ్ ఇచ్చాను. తర్వాత ఈ రో హైట్ కాస్త తగ్గిస్తున్నాను. అండ్ పైన మెయిన్ హెడ్డింగ్ ఒకటి మెయింటైన్ చేయడం కోసం కొత్త రో ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ఈ రోలో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అండ్ ఎంటర్ రో అని క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసినాను. కొత్త రో వచ్చింది. ఇప్పుడు ఈ రో అంతా కూడా సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను. మెర్జ్ సెంటర్. ఇప్పుడు హెడ్డింగ్ ఏంటంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని టైప్ చేశా. టైప్ చేసి ఇప్పుడు వీటిని ఈ సెల్ యాక్టివేషన్ పెట్టి, సో దీనికి ఒక లెటర్ సైజ్ తర్వాత దీనికి ఒక షేడింగ్ అండ్ ఫాంట్ కలర్ వైట్ కలర్ ఇలా పెట్టేసాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇప్పుడు మిగతా ఈ కాలమ్స్కి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను.
అండ్ దీన్ని సెలెక్ట్ చేసా. దీనికి ఒక సెల్ స్టైల్ అండ్ బ్యాంక్ నేమ్కి ఒక సెల్ స్టైల్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్లకి ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను, అండ్ ఇంట్రెస్ట్ రేట్కి ఒక సెల్ స్టైల్, తర్వాత దీన్ని ఈ కాలంకి ఒక సెల్ స్టైల్, అండ్ టోటల్ వాల్యూకి అంటే మెచ్యూరిటీ వాల్యూకి కూడా ఒక సెల్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాను. సో వ్యూయర్స్, మీకు ఈ ట్యూటోరియల్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రతి ఎక్సర్సైజ్ని కూడా చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు నిజంగా నేర్చుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.